నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందో తెలుసా, తన పొగడి సొమ్మొకటిది సోకడి సోకొకటిది అని చెప్పి ఒకటి ఉంది. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ లో ఎలా వస్తుంది, ఎక్కడ వస్తా ఉంది తుఫాను, ఎంత వేగంతో వస్తా ఉంది తుఫాను అని చెప్పి భారతదేశానికి చెందిన సంస్థలు ఐఎండి వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే, ఇస్రో వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను చంద్రబాబు రియల్ టైం గవర్నర్ దానికి ఇంకా కొద్దిగా అటు ఇటుగా మార్పులు చేసి ఈ పెద్ద మనిషి తానంతటి తానే గొప్పగా ఈ రిపోర్ట్లు తానే కనిపెట్టాను అని చెప్పి చెప్పుకుంటా ఉన్న తీరును చూస్తే అసలు ఈ మనిషి నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అర్హుడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయో తెలుసా, మీరంతా సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, స్మార్ట్ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా, ఆ సెల్ ఫోన్లు ఆ స్మార్ట్ ఫోన్లు మీరు వాడేటవన్నీ తానే కనిపెట్టాడట. చంద్రబాబు నాయుడు గారు అంటారు మన దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి కదా, ఆ కంప్యూటర్లన్నీ తానే తెచ్చాడట. చంద్రబాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అందరితోనే ఆగడు, హైదరాబాద్ నేనే కట్టే అంటాడు. ఈ మధ్య కాలంలోనే బ్యాడ్మింటన్ లో సింధు బ్యాడ్మింటన్ బాగా ఆడుతా ఉంది కదా, సింధుకు బ్యాడ్మింటన్ నేనే నేర్పా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందరితో ఆగిపోడు. మైక్రోసాఫ్ట్ కు సీఈఓ ఒక ఆయన ఉన్నాడు సత్య నాదెళ్ళ అని, ఆ సత్య నాదెళ్ళ సీఈఓగా వచ్చాడు, ఆ సత్య నాదెళ్ళకు తెలుగు వచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, సత్య నాదెళ్ళ కంప్యూటర్ కొట్టడం నేనే నేర్పించానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జీవితం గురించి ఒక్కసారి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో తనకు తానుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది సాధించింది ఒక్కటంటే ఒక్కటి లేదు, తనకు తానుగా సాధించింది ఒక్కటంటే ఒక్కటి లేదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు, సీఎం పదవిని లాక్కున్నాడు, నేనే సీఎం అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడు, నేనే పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈయన సొంతంగా ఈయనంతటి ఈయన చేసింది ఏమిటి అనంటే, ఈయన సొంతంగా చేసింది ఏమీ లేదు, ఈయన చేసింది ఏమిటి అనంటే ఒకరిని లాక్కోవడము లేకపోతే ఎవరో ఒకరిని వాడుకోవడము, ఇదే ఈయన జీవితంగా ఇవాళ నడిపించాడు రాజకీయ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు.